अधికారి కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు అందించిన మహా గొప్ప వ్యక్తి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్యామ్ రెడ్డి అన్నారు. రామయ్యంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి 54వ జన్మదినాన్ని పురస్కరించుకొని రామయ్యంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్యామ్ రెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్యామ్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు యాదగిరి, మండల నాయకులు వెంకటేష్లు మాట్లాడుతూ పేదల పెన్నిది బడుగు బలహన వర్గాల ఆశా జ్యోతి కంటారెడ్డి తిరుపతి రెడ్డి అని పేదవారి కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ అనిల్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్యామ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చింతల యాదగిరి, నాయకులు అల్లాడి వెంకటేష్, బాబు, విప్లవ్, భాను, సతీష్, స్వామి, సుధాకర్ రెడ్డి, సత్యనారాయణ, శ్రీకాంత్, శ్రీను, రాజు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా తిప్పటంటే ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి మమ్మల్ని ఒక రోడ్ మీద వదిలిపెట్టినట్టు అయిపోయింది మెదక్ జిల్లా మొత్తం. అప్పుడు మా కాంగ్రెస్ తిప్పటం ఎంటరై ఈరోజు మెదక్ జిల్లాను మరియు మా మెదక్ కాన్స్టిట్యూన్సీను ఎక్కడ దొరికితే అక్కడ ఎక్కడ ఏ విలేజ్ పోయినా ఈరోజు తిరుపతిలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీని చాలా ఏంటంటే బలపరిచి ఈరోజు ఆయన సొంత ఖర్చులతోనే కానీ ఈరోజు ఎంత ఖర్చు పెట్టుకుని మా పార్టీని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాడు. అలాగే రాబోయే ఇప్పుడు ఎట్లయినా ఇంకో 1 ఇయర్ అయితే ఇప్పుడు నెక్స్ట్ బర్త్డే అయినది ఏంటంటే ఎలక్షన్లో మేము ఆశిస్తున్నాము. ఎలక్షన్ అయిపోయి మాకు ఎమ్మెల్యే గెలిచి మేము అప్పుడు ఇంకా పెద్ద లెవెల్లో మేము బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు తెలుపుదామని. అలాగే ఏంటంటే మా తిప్పతల్లి ఏంటంటే రాబోయే ఎలక్షన్లో ఎమ్మెల్యే ఖచ్చితంగా గెలుస్తాడు. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే మాకు ఈ నియోజకవర్గంలో ఎక్కడ పోయినా అన్ని ఉండిపడిపోయినాయి కాబట్టి మా తిరుపతిలో వచ్చి ఈరోజు కార్యకర్తలను ఎటువంటి ప్రోత్సహిస్తున్నాడు. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మాకు అండ చాలా అండ అయిపోయింది తిరుపతన్నతో. రాబోయే ఎలక్షన్లో మేము తిరుపతన్న ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని కోరుకుంటున్నాం. బలహీన వర్గాల ఆశా జ్యోతి, పేదల పెన్నెలి అయినటువంటి మన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ రథసారథి అయినటువంటి కంటారెడ్డి తిరుపతి రెడ్డి అన్నగారి 54వ జన్మదినం పురస్కరించుకొని ఈరోజు రామాయంపేట మున్సిపల్ పరిధిలో బ్లాక్ కాంగ్రెస్, మండల కాంగ్రెస్, రామాయంపేట మున్సిపల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా పాల్గొనడం జరిగింది. అన్నగారి ఇలాంటి పుట్టినరోజులు రానురాను ఎన్నో జరుపుకోవాలని, వారు వారి కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, అట్లాగే రాబోయే ఎన్నికల్లో అన్నగారు కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిచి మరి ఈ రామాయంపేట కాన్స్టిట్యున్సీకి, మెదక్ కాన్స్టిట్యున్సీకే కాకుండా మెదక్ జిల్లాకు కూడా ఎన్నో సేవలు అందించాలని కోరుకుంటున్నాం. జిల్లాధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారి 54వ జన్మదినం పురస్కరించుకొని రామాయంపేట మండల్లో మండల్ పార్టీ టౌన్ బ్లాక్ ఆధ్వర్యంలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మేమందరము కోరడం ఏమిటంటే మా అన్నగారు 100 సంవత్సరాలు 105 సంవత్సరాల దాకా ఆయురారోగ్యాలతో బతుకుతూ మా ప్రజలకు అందరికీ పార్టీకి సేవ చేయాలని కోరుకుంటున్నాము. మరియు రాబోయే ఎలక్షన్లో ఎమ్మెల్యేగా గెలిచినాక కూడా ఇంకా ఇంతకంటే ఎక్కువ సంబరాలు చేసుకుంటామని ఇక్కడ సభాముఖంగా తెలియజేస్తున్నాను.